ॐ ह्रीं ॐ कैलहरीं हसकहलह्रीं सकलह्रीं कैलहरीं हसकहलह्रीं सकलह्रीं గురుకృపా హి కేవలం, మాతృ కృపా హి కేవలం. అందరికి అమ్మవారి ఆశీస్సులు, ఆయుధ ఆరోగ్యం వస్తు. ఇప్పుడు ఈ ఇందులో మళ్ళీ ప్రపూరా అని రహస్యంగా గూఢార్థంగా దాచిపెట్టారు నాన్న. ఇది నిజ ప్రభ ప్రపూరా అంటే ఏంటో తెలుసుకుందాం. ఒకసారి ఆ నామం చూడండి, నిజారున ప్రభ పూర ప్రపూర. ఈ ప్రపూర అంటే ప్రకృష్టముగా సర్వమునందు నిండి ఉన్నది అని అర్థం. ప్రకృష్టముగా అంటే సర్వమునందు నిండి ఉన్నది, ఏదైతే ఉన్నదో అది మన చర్మ చక్షువుల చేత, జ్ఞానేంద్రియముల చేత అవగతమైనా కాకపోయినా, మన జ్ఞానము చేత లభ్యమైనా కాకపోయినా, సమస్తమునందు నిండి ఉన్నది అన్న వేదాంతమే నిజమైన శ్రీవేదాంతము. అమ్మా, ఏదైతే నిండి ఉన్నదో, ఏది నిండి ఉంది, దేంతో నిండి ఉంది? ఈశ్వర చైతన్యం, అమ్మవారి యొక్క చైతన్యము, అమ్మవారి యొక్క ప్రపూర. ఈ ప్రభ, ఈ ప్రభయే చైతన్యము. సూర్య కిరణములే చైతన్యము. సూర్యుడు శివుడు, కిరణములు శక్తి. అలానే ఈ ప్రపూర అనేది ప్రకృష్టముగా సర్వమునందు నిండి ఉన్నది అని అర్థం నాన్న. మన చర్మ చక్షువుల చేత, నువ్వు నీ యొక్క చర్మ చక్షువులు కళ్ళతో చూసినా చూడకపోయినా, జ్ఞానేంద్రియముల చేత అవగతమైనా కాకపోయినా, ఏమా సర్వం సమస్తమునందు నిండి ఉన్నది అన్న వేదాంతమే అని నువ్వు తెలుసుకోవటమే శ్రీ వేదాంతము అన్నారు. ఉట్టి వేదాంతము కాదు, వేదాంతానికి ఒక అంతం ఉంది. శ్రీ వేదాంతం బిందువు దగ్గర ఆగిపోతుంది. ఉట్టి వేదాంతం హరింకారాసన గర్భితానలసికాం అంటే బ్రహ్మసూత్రాలు. సృష్టి ఎలా ఉండాలి, ధర్మములు సత్యములు దర్శన చేసుకోవటం, అది వేదాంతము. దానిపైన అవ్యక్తాకాశము, త్రికోణము, బిందువు, పరాశూన్యము, అదంతా కూడా శ్రీ వేదాంతము. అంటే బ్రహ్మకే బ్రహ్మ విద్య. అర్థమైందా? అది బ్యూటీ. అందుకే పూర్ణమిద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదిచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతి అన్న ప్రశ్నోపనిషత్తులోని పూర్ణ స్వరూపము ఈ ప్రపూరా. నాసదేయ సూక్తం ఎలా ఉందో అలానే ప్రశ్నోపనిషత్తులో పూర్ణ స్వరూపము అమ్మవారు. ఈ సర్వ సృష్టి అమ్మవారి యొక్క అంశ. ఇంకన్నప్పుడు ఆమె ప్రపూరే, ప్రపూరేగా. ఇప్పుడు తొమ్మిదేమో ఎనిమిదిలో కలుస్తుంది, ఎనిమిది ఈ రెండు కలిసి ఏడులో కలుస్తున్నాయి, ఏడు వెళ్ళి ఆరులో కలుస్తున్నాయి, అన్నీ కలిసి మళ్ళీ ఐదులో కలుస్తున్నాయి, చివరికి ఒకటి కూడా పోయి సున్నాలో కలుస్తుంది. ఏముంది, ఆవిడ ఎప్పుడు పూర్ణమే, సున్నాగానే ఉంది ఆమె. పూర్ణమిద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదిచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. అది తెలుసుకోవాల్సింది. ఎంత తీసినా మళ్ళీ సున్నానే ఉంటుంది. ఏమ్మా, ఆమె ఎప్పుడు పూర్ణమే. అందులో నుంచి ఒకటి తీశాను, రెండు తీశాను, మూడు తీశాను, తగ్గిపోతుందని ఏం లేదు. ఆవిడెప్పుడు పూర్ణమే. ఏదైతే నిండి ఉన్నదే అదే ప్రపూర. అర్థమైందా? సింపుల్గా చెప్పేసా, కాంప్లికేట్ ఎందుకు? పూర్ణమే అందులో నుంచి నువ్వు ఎన్ని తీసుకున్నా మళ్ళీ పూర్ణమే. అన్నీ అందులోనే వెళ్ళగలవాలి, మళ్ళీ పూర్ణమే. నువ్వు సముద్రంలో ఏముందమ్మా, ఒక గ్లాస్ నీళ్ళు చేస్తే తరిగిపోయిందా, పెరిగిపోయిందా? పోస్తే పెరిగిందా, తీస్తే తరిగిందా? సో ఇది పూర్ణం. ఈ సర్వ సృష్టి కూడా దీంతో నిండి ఉన్నది, ఆ పూర్ణంతో నిండి ఉన్నది. సున్నా నుంచే ఒకటి వచ్చింది, ఒకటి నుంచి రెండు వచ్చింది. అలానే జియోమెట్రీలో సున్నా నుంచి స్ట్రేట్ లైన్ వచ్చింది. స్ట్రేట్ లైన్ నుంచి నువ్వు ఎన్నన్నా చేసుకుంటావు, ట్రయాంగిల్స్ అని, ప్యారలల్లో గ్రామ్స్ అని, స్క్వేర్ అని. ఈ జియోమెట్రీ అంతా అందులో నుంచి వచ్చింది కదా. సున్నా లేకుండా జియోమెట్రీ ఎక్కడుంది? అదేగా మన వాళ్ళు చెప్పింది వెస్టర్న్స్, ఈ విదేశీయులకి. అందుకే జియోమెట్రీలో మనకి మన థీరమ్స్ అన్ని మనమే చదువుతారు వాళ్ళు. అందుకే వేదములు సనాతనము. సనాతనము అంటే సృష్టి పుట్టినప్పటి నుంచి ఉంది మన వేదం. మన ఋషులు
ఆస్ట్రానమీ, ఫార్మిస్ట్రీ ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క లక్షణాలు, ఈ భూమి ఎలా ఉంది, భూమి ఆకర్షణ శక్తి ఇవన్నీ కూడా మన సంపద తీసుకుని వాళ్ళు తెలుసుకుని మళ్ళీ మనకే బోధిస్తున్నారు. అది మన దౌర్భాగ్యం. అర్థమైందా? మన స్కూళ్ళల్లో పాఠాల్లో మన చదువులు వాడోడ చెప్తే ఇది అసలైంది అంటున్నాం, వీడు చాలా గొప్పవాడు అంటున్నాం. వాడు మళ్ళీ మనవే వేదములు శాస్త్రములు చదివి అన్ని విషయాలు, ఇప్పుడు కరోనాకు మందులు కూడా మన ఫార్ములాసే ఇవన్నీ. ఇది ఎప్పుడో చెప్పారు, మంత్రాలు కూడా ఇచ్చారు కదా, దాన్ని ఎలా సంహారం, మంత్రం సరిగ్గా చేస్తే కరోనా ఎందుకు వస్తుంది? ఎవడు చేస్తున్నాడు? అందరూ హాస్పిటల్కే పరిగెడుతున్నారు, కానీ గురువులు చెప్పిన మాట ఎక్కడ వింటున్నారు? రోజు నేను చెప్పాను కదా 45 సార్లు చేయండి అని, ఆ వైబ్స్కి అది మాడిపోతుంది అని చెప్తున్నాను కదా. అదే అదే నా ఏది నారాయణాస్త్రము, వైద్యో నారాయణో హరి, ఎవరు వింటారమ్మా? చెప్పలేదని మమ్మల్ని అంటారు, కానీ ఈ గురువులు ఏం చేస్తున్నారు, ఈ సన్యాసులు ఏం చేస్తున్నారు? మేమేం సన్యాసించలేదు, మేము అన్నిట్లోనూ ఉన్నాం కదా, కానీ ఎందులోనూ లేము. నీకు లేదు మాకుంది, ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాం, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉండం, అదే సన్యాసత్వం అంటే. శ్రీకృష్ణుడు ఆ మాటకు వస్తే అసలైన సన్యాసం ఎవరు, సన్యాసి ఎవరు, బ్రహ్మచారి ఎవరు అంటే శ్రీకృష్ణుడు కదా. ఎవరికేం తెలుసు, నేను సన్యాసోపనిషత్తు చెప్పినప్పుడు చెప్తాను, ఆశ్చర్యపోయే విషయాలు చాలా ఉన్నాయి. అసలు విద్య నేర్చుకోండి అన్న, అట్లీస్ట్ మనం దాన్ని పాటిస్తామా పాటించమా అనేది అప్రయత్నంగా ప్రయత్నంగా. ఏమా తెలుసుకోవటం వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు, పోయేది ఏమీ లేదు. అదే ఆయనకి ఎందుకు అంత అవసరం, అందరినీ ఇంత బిజీ షెడ్యూల్స్లో ఒక చోట కూర్చోపెట్టడం అంటే అది కత్తి మీద సాము లాంటిది. ఈ రోజుల్లో 5 నిమిషాలు మాట్లాడటానికి ఫోన్లో మాట్లాడడం కూడా టైం లేదు. అలాంటిది ఆయన కూర్చోపెట్టి చెప్తున్నాడు విషయాలు అంటే ఎంత విలువైనవి ఉంటే మనం కూర్చుంటున్నాము, కాలాన్ని కూడా అక్కడ మనం ఏం చేస్తున్నాము, త్యాగం చేస్తున్నాము, దేశాన్ని త్యాగం చేస్తున్నాము, చైతన్యాన్ని త్యాగం చేస్తున్నాము. మరి అంత శక్తి నాకు అమ్మవారు ఇస్తే కదా మిమ్మల్ని అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చేది, లేదు అంటే ఎవరి దారి వాళ్ళది. ఇంత డీటెయిల్డ్గా ఎందుకు స్వామి అనేసి ఆపేస్తారు. కానీ మీరు పెరగరు, 3 రోజులు నీళ్లు పోసేస్తే అయిపోయిందమ్మా చెట్టుకి. తన కాళ్ళ మీద తాను నిలబడి ప్రకృతి మీద ఆధారపడి బతికేంత వరకు నేను చెప్పాలి జ్ఞానం అంటే అది. ఇప్పుడు రోడ్డు మీద చెట్లు ఉంటాయి, దానికి ఎవరు మోస్తున్నారు నీళ్లు, కానీ బతికేస్తుంది అది, బ్రహ్మాండంగా పళ్ళు కూడా ఇచ్చేస్తుంది. అంతవరకైతే నేను తీసుకురావాలి కదా, అంతవరకు నీళ్లు పోయాలి కదా. జ్ఞానము అనే ఆపస్సులు ఇవ్వాలి. ఆపస్సులు అంటే నీరు, కాంతి, కాంతి ప్రవాహము, దాన్ని మళ్ళీ స్థూలంలో నీటి ప్రవాహము, అదే నారాయణీయం. నారా అంటే నీరు, ఆ నీరుతోనే మరి ఋషులు కూడా చూడండి నా సర్వశక్తులు ధారపోస్తున్నానని నీరు వదులుతారు. తిలోదకాలు వదలటం అంటే నీటికి ఉన్న శక్తి అది. ఇవన్నీ కూడా నేను అసలైన నీరుని కూడా ఎలా శుద్ధి చేయాలో చెప్తా, అసలైన మినరల్ వాటర్ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మీకు. అసలైన మినరల్ వాటర్ ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రంతో ఆ నీళ్లు తీసుకొని మీరు ఆ మంత్రం చెప్పి తాగండి. ఇక్కడ రోజు వచ్చి తీసుకుని వెళ్తారు నా దగ్గర చాలామంది, సీసాలు సీసాలు పెడుతూనే ఉంటారు. వాళ్ళకి తెలుసు వాటర్ ఎంత శక్తివంతం అవుతుందో అనేది. నీరే శక్తి అమ్మా, నీటిలోనే శక్తి ఉంది. మరి కరెంట్ ఎలా వస్తుంది మీకు చెప్పండి. నీటిలో అగ్ని ఉన్నది, ఒక ప్రాపర్ వేలో అందులో నుంచి అగ్ని పుట్టించవచ్చు. ఇప్పుడు కరెంట్ ఉత్పాదన చేయట్లేదు, ఎలక్ట్రిసిటీ మరి ఇవన్నీ ఉంటాయి నాన్న, ఇంకా చాలా ఉంది. అమ్మవారు తన్నుకొని ఇలా నోట్లోంచి వచ్చేస్తూనే ఉంటాయి నాన్న, అందుకే ఆన్ రికార్డ్లో పెట్టండి నాన్న. భవిష్యత్తులో అమ్మ ఇవన్నీ అమ్మ పలుకుతోంది, నేను కూడా మీలో కూర్చొని వింటున్నాను. ఇక్కడ నేను నేనుగా చెప్పట్లేదు, నేను అనే పదమే లేదు, ఎవరో పలుకుతున్నారు, వీణని మీటుతున్నారు. వీణ వైపు ఒకరు వీణ వాయిస్తున్నప్పుడు మనం వ్యక్తిని చూస్తాం కానీ వీణను చూడం. అటువంటి వాడినమ్మా నేను. అలా అలా మీరు కూడా అనుకోవాలి. సో ఆ పూర్ణమే ఎవరు, లలిత, లలిత పరాభట్టారిక. ఈశ్వరుడు తాను ఉన్నాననుకున్నప్పుడు ఆ లలిత ఈశ్వరుడైన ఈశ్వరుడైంది అంటే నేను ఉన్నాను అని ఆ పరాశూన్యం అనుకున్నప్పుడు ఈశ్వరుడు ఏమైంది, లలిత దేవి ఏమైంది, ఈశ్వరుడు అయింది. ఈశ్వరుడై నేను ఉన్నాను అనుకునేంత వరకు కూడా అది ఈశ్వరుడు కాదు. నేను ఉన్నాను అని అనుకుంటేనే ఈశ్వరుడుగా వస్తాడు, లేకపోతే నిరీశ్వరుడుగా ఉంటాడు.
లలితామోరు లలితామోరుగానే ఉంటుంది. ఆవిడ నుంచి మళ్ళీ ఎవరు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రికోణము బిందువు శివశక్తులు ఇవన్నీ రావు. సో నిరీశ్వరము ఈశ్వరము కావాలి. ఆ లలిత ఈశ్వరమైనప్పుడు, నేను ఉన్నాను అని అనుకున్నప్పుడు, అహమస్మి అనుకున్నప్పుడు ఆ లలిత ఈశ్వరమైనది. ఈ నాలుగు మహావాక్యాల్లో అహమస్మి నేను ఉన్నాను అని ఆవిడ అనుకున్నప్పుడు ఈ నాలుగు మహావాక్యాలతో పరాపశ్యంతి మధ్యమా వైఖరి, అహమస్మి, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మాహమస్మి, బ్రహ్మైవాహమస్మి అని ఆవిడ ఈ సృష్టి చేసింది. నేను బ్రహ్మని, నాకింత సాద్గుణ్య సంపత్తి ఉన్నది, సాద్గుణ్యము అంటే ఇంత శక్తివంతురాల్ని, ఆదిపరాశక్తిని, నేను అహమస్మి నేను ఉన్నాను అని మొదట ఈ నాలుగు మహావాక్యాలు ఆ తల్లి ఆ రూపంలో వచ్చింది. ఈ నాలుగు మహావాక్యాలు, ఈ నాలుగు విభూతులు, ఈ నాలుగు యొక్క ప్రవృత్తులతో మనం కూడా చిందనించి అహం బ్రహ్మాస్మి అనే ఆజ్ఞాచక్రం దగ్గర అహమే ఏంటి, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మాహమస్మి అనుకుంటూ నువ్వు బ్రహ్మకచ్చం వైపు బ్రహ్మావహ బ్రహ్మావహ మస్మి అనుకుంటూ లయం పొందాలి బిందువులో. మళ్ళీ ఇదే మార్గంలో వెళ్ళాలి అమ్మవారి సృష్టి క్రమంలో. అలా వచ్చింది మనం కూడా ఇదే నాలుగు మహావాక్యాలు ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి తీసుకొని బిందు స్థితికి చేరుకోవాలి. ఆయన ప్రపూర అంటే అది, ఇదే కాంతి నీకు, ఇదే ఈ ప్రపూర అంటే ప్రకృష్టముగా సర్వమునందు ఉన్నది అంటే ఏంటంటే నువ్వు అంశని నేను కాను, పూర్ణాంశని అనే భావన తెచ్చుకోవాలి. త్రిపుటి భంగం అయితే నువ్వు నువ్వు అంశ కాస్తావు, పూర్ణాంశం అవుతుంది, నువ్వు ప్రపూర అవుతావు అని చెప్తున్నారు. అర్థమైందా? అది అప్పుడే నీకు అమ్మవారి యొక్క నాలుగు మహావాక్యాలు సృష్టి క్రమంలో ఆవిడ ఎలా చేసిందో కిందని సంహార క్రమంలో నుంచి దాన్నే మనం తిరగవేసి పైకి వెళ్ళిపోతాం. ఏమా, అందుకే నువ్వు కూడా ఆకాశం మూడో కన్ను దగ్గర నీకు ఆత్మ సాక్షాత్కారం అయినప్పుడు అహం బ్రహ్మాస్మి అనేది మహావాక్యం ఫస్ట్. అంటే నువ్వు పూర్ణ, నువ్వేమిటి, అంశవి కదా, పూర్ణాంశలో కలవటం. త్రిపుటి భంగం అయితే ఇప్పుడు నేను లలితగా అనిపిస్తోంది గురువు గారు, దేవుడిని చూస్తున్నాను అంటావు. ఇంకా పైకి వెళితే నేనే దేవుడు అంటావు. అర్థమైందా? నాలుగు మహావాక్యాలు, నాలుగు అనుభవాలు మనకి జీవితంలో. బాల్యావస్థ, కౌమారావస్థ, ప్రౌఢమి, వృద్ధాప్యం ఎలా ఉన్నాయో, చివరికి పోవటం, లయం ఎలా ఉన్నాయో, ఇది కూడా అలానే ఉంది కింద నుంచి. దాట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రపూరా అంటే అది అలా అర్థం చేసుకోవాలి. ఏమో అర్థమైందా నన్ను అందరికి? సాహ ఆకాశమయత బహుశ్యాం ప్రజాయేతి అహం బ్రహ్మాస్మి అనుకున్నప్పుడు నేను ఎందుకు ఒంటరిగా ఉన్నాను, నేను అనేకం అవుతాను, అనేకమై నా లీలా విన్యాసం చేస్తాను అనుకోవటం. బహుశ్యాం ప్రజాయేతి అనుకున్నప్పుడు ఆ ఈశ్వరుడు కామేశ్వరుడు అయినాడు. అప్పుడు ఏమయ్యాడు ఆయన? కామేశ్వరుడు అయ్యాడు. నీకు అనేకం కావాలనే కోరిక కలిగింది కాబట్టి కామేశ్వరుడు. పెళ్లి చేశాం కాబట్టి పిల్లలు, అప్పుడు కామేశ్వరుడు వాడు, పెళ్లి కొడుకు కామేశ్వరుడు అయ్యాడు. అది లేదు అంటే బ్యాచిలర్ అంటే బ్రహ్మచర్యము, బ్రహ్మగానే ఉండిపోయాడు, నిరీశ్వరము, కామేశ్వరుడు అవటం అంటే అది. అదే ప్రొసీజర్ మన జీవితాల్లో కూడా వస్తూనే ఉంటుంది. ఇదే కామేశ్వరుడు, కామేశ్వర రూప పరమాత్మ అంటే ఆ శివశక్తులు, ఆది దంపతులు అంటే వాళ్ళు చేసిన పనే మనం కూడా భూమి మీద చేస్తున్నాం, కొడుతున్నాం. మన జీవితం కూడా శ్రీ విద్యే, కానీ మాయలో వెళ్తున్నాం, అనేకంలో తిరుగుతున్నాం, కానీ ఏకంలో తిరగట్లేదు. ఏకంలో తిరిగేది శ్రీ విద్యోపాసకులు. ఇదే మార్గం, అంతే కదా, ద్వంద్వం కదమ్మా, చీకటి వెళుతుడు. ఎవరు ఎక్కువ ఇష్టపడేది, దేన్ని ఇష్టపడేది, వెళుతున్నాయి వాళ్ళు శ్రీ విద్యోపాసకులు. మాయల్లో ఇష్టపడే వాళ్ళకి మాయాంశాలు, రాక్షసులు, దేవతలు అన్నట్టుగా. అమ్మా అనగా లలిత అనబడే ఈశ్వర పదార్థము కంటే పైన ఎవరూ లేరు. ఈశ్వర పదార్థము కంటే పైన ఇంకెవరూ లేరు. లలిత అమ్మవారు పైన ఇంకెవరు లేరమ్మా. ఆవిడే ఉల్లలిత అంటే ఉల్లలితే లలితగా వచ్చింది. ఇంకా అంతకంటే పైన బ్రహ్మ పదార్థం ఏమీ లేదు. బ్రహ్మ పదార్థము అంటే అది ఏమిటా? బ్రహ్మ పదార్థము ఈశ్వరుడు అనేవాడు బ్రహ్మ పదార్థము. ఏమిటది? చైతన్యము లేదా సంకల్పము, అది బ్రహ్మ పదార్థం. అది అన్నిటికీ మూలం.
ఇక్కడ మనం పుస్తకాల్లో మూలం వెతుకుతాం, సీడ్ ప్రిన్సిపల్. ఎక్కడ దాకా చదువు వచ్చింది మంది? విత్తనం వరకు మాకు అన్నీ తెలుసు అండి, దాని పైన ఏంటో తెలియట్లేదు. అంటే శ్రీ విద్యను ఆశ్రయిస్తే అన్నీ తెలుస్తాయి, అవునా? ఆ మాటకు వస్తే ఇదే ఫారెన్ చదువులు. అసలైన ఫారెన్ చదువులు అంటే గురువుల దగ్గరకు వచ్చి బ్రహ్మ విద్య నేర్చుకోవడం, అమెరికాకి పరిగెత్తడం కాదు. ఎంఎస్లు గిమ్ఎస్లు వాడిచ్చే ఎంఎస్ ఏమన్నా మా బోర్డు ఎంఎస్ ఆడిచ్చేది ఏంటి? ఆక్స్ఫర్డ్ వాడు వాడి వీడు ఆడి దేశం గొప్పతనం వాడితో ఆడుకుంటున్నాడు. నువ్వు చదివే చదువు, వాడు మళ్ళీ అక్కడికి వెళ్తే వాడు మళ్ళీ డిగ్రీ చదవమంటాడు, ఎంఎస్ చేయమంటాడు. అదే నేను చదివిన చదువు కాదా, నువ్వు చెప్పిందే చదువా? ఆడికే మనం చదువు చెప్పి మళ్ళీ వాడు చెప్పిందే మళ్ళీ వాడు వాడు చెప్పిన చదివే మళ్ళీ మనం చదవాలంట. వాడు వాడు చదువు ఎక్కడ చదువుకున్నాడు? మన వేదాంతాలు మన ఉపనిషత్తులు చదువుకొని కొత్త పదార్థాలు, భూమికి ఆకర్షణ శక్తి ఉంది, అది ఉంది, ఇది ఉంది అని మనం ఆల్రెడీ చెప్పినవి వాడు నేర్చుకొని మళ్ళీ ఇవే చదువులు మేము చెప్పామని చదువుకో. నీ వేదం చెప్పిందని చెప్పద్దు. ఇక్కడ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాడు చెప్పింది, అక్కడి నుంచి భూమి ఆకర్షణ శక్తి. అంతకుముందు నీ వాళ్ళు నువ్వు తెలుసుకుంది అది కాదు అమ్మా. ఆ చదువులన్నీ ఏంటి మెట్ట మీద వేదాంతము. ఇప్పుడు మేము చెప్పింది సైంటిఫిక్ రసశాస్త్రీయముగా మేము చెప్తున్నాం. అప్పుడే మేము ఏ లోకంలో ఈ లోకంలో ఉంచుతాము, నీకంటూ ఒక విలువ ఇస్తాము. నువ్వు వేదాలు పట్టుకొని శంఖలో పెట్టుకొని తిరిగితే మటుకు నీకు విలువ లేదు. అందుకే ఇది మాయా ప్రపంచం అమ్మా అని. అసలైన ఎంఎస్ ఫారెన్ చదువులు ఇచ్చేది మీ యొక్క గురువే. వాడోడో నేర్పినది శంఖలో డిగ్రీ సర్టిఫికేట్ పెట్టుకుని తలదించుకొని బతకవలసిన కర్మ ఈ చదువులు మనకు కలిగిస్తున్నాయి. చూడండి, ఈ పూర్ణమిదం అనేది, ఈ వెదవ పైన ఉన్నదంతా ఇన్ఫినిట్ వాయిడ్ అని చెప్పాడు బిగ్ బ్యాంగ్ థియరీ అని. అది ఎవరు చెప్పాడు? మన వాళ్ళు చెప్పారు. ఇక్కడ నేను ఇక్కడ చెప్తున్నారు కదా, లలిత వేదాంతంలో శ్రీ విద్యలో చెప్తున్నారు కదా. మరి శ్రీ విద్య ముందా వీడి చదువు ముందా? చూసారన్న మనం చూస్తూ చూస్తూ ఒకసారి నిజం కూడా పాపం జాలి చూపిస్తాం కానీ మనం దాన్ని అందరూ ఒప్పుకోవట్లేదు కదా స్వామి. ఏమనుకోవద్దు, మేము ఒప్పుకోం. వాడు చెప్పారు కదా, పోర్లే స్వామి, వాడు చెప్తే ఉంది మీరు చెప్తే ఉంది అని మళ్ళీ వాడి మార్గంలోనే పోతాం, మాయలోనే వెళ్తాం. విష్ణువు, ఆ విష్ణువు ఏమిటి? సూర్యుడి పైన ఆయన యొక్క సముద్రము. అంటే ఈ సృష్టి ఇలా ఉండాలని ముద్రలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, ఎవరు ఎలా ఉండాలో అనేది. ఆ సముద్రంలో శేషపానుకుపై ఆయన పవలించి ఉన్నాడు. ఆయన బొడ్డు నుంచి, మణిపురం నుంచి బ్రహ్మ వచ్చాడు, సృష్టి చేశాడు. అంటే మహా చైతన్యంలో ఆయన యోగమాయలో ఉన్నాడని. ఆ చైతన్యం నుంచి సూర్యుడు, చంద్రుడు, తారాకోటి అన్ని వెలుగుతున్నాయి. ఆయన మెడలో ఇవన్నీ హారంగా ఉన్నాయి అని వైజయంతి మాలగా. ఇది నేను ప్రజ్ఞాశంలో చెప్తానమ్మా, ఆశ్చర్యపోతారు. నీ ఆనందాలకు అవధులుండవు. ఎంత బాగా ఉంది స్వామి ఆ దృష్టి. విష్ణువుని మేము అలానే కొలుస్తాం స్వామి, ఆ దృష్టితోనే శ్రీ విద్యా దృష్టితో చూస్తాం స్వామి. పూజల్లో ఆనందం అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరి ఆనందం వారిది అంటారు చూడమ్మా, బ్రహ్మానందము. బ్రహ్మ ఎక్కడ? హృదయంలో ఆయన సంకల్పం చేస్తే ఈ సృష్టి ఆయన నుంచి వచ్చింది. అంటే విష్ణువు యొక్క బ్రహ్మ సృష్టి ద్వారా, ఈయన ముందు మానస పుత్రుడు, ఈయన ద్వారా మనకి నీరు అనేది ఆపస్సు. మరి విష్ణువు కూడా కాంతి ప్రపూర, ఆ మహా చైతన్యం అంతా ఆయన్నే. ఇప్పుడు ఈ శేషసాయి ఎలా ఉంటాడు, ఆ యోగమాయ ఎలా నిద్ర నుంచి ఉంటాడు, అవి నేను చెప్తానమ్మా. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ కొద్దిగా వేరది, అది నేను ఇంకా పూర్తి దర్శనం చేయిస్తాను. కొద్దిగా ఇది లలిత అంతర్గత రహస్యాలు కదా, ఇది ఇక్కడ వరకే నేను చెప్పడం ధర్మం. సో ఈ రకంగా వైజయంతి మాల అంటే ఏంటంటే ఈ యొక్క కాంతి మాల అంటారు. అంటే ఈ తారాకోటి, ఈ సూర్యచంద్రులు ఇవన్నీ కూడా వేలాడుతున్నాయి, నీటి మీద వేలాడుతున్నాయి, లోకాలన్నీ వేలాడుతున్నాయి ఎలా మాలగా అని మనం ఊహ చేయాలి. మహా చైతన్యము అంటారు. ఆ మహా చైతన్యం నుంచి సూర్యుడు ఈ ఆ చైతన్యం, అదే మరి విశ్వ ప్రాణము అంటారు. ఇప్పుడు నీ ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాస లెక్క నుంచి వస్తున్నాయి, మళ్ళీ ఎక్కడ కలిసిపోతున్నాయి? ఆ విష్ణువులోకి వెళ్ళిపోతున్నాయి. అది బ్యూటీ అమ్మా. ఇదే నారము అంటే పుట్టుట గిట్టుట, పునరతి జననం పునరతి మరణం మాలగా తిరుగుతోంది సృష్టి. సూర్యుడు కూడా అలానే తిరుగుతున్నాడు. ఇవన్నీ తిరుగుతున్నాయి అన్నమాట. మన జాతకాలు జీవితాలు అన్నీ ఇలా తిరుగుతూ ఉంటాయి.
హృదయ కమలం వికసిస్తే ఆ హృదయంలో నువ్వు సాయుధ్యాన్ని పొందుతావు నాయన, అంటే ఆదిత్య లోకంలోకి వెళతావు. ఆదిత్య లోకము దేవయానము, లేదు అంటే నువ్వు పితృయానంలో వెళతావు, చంద్రలోకంలో వెళతావు. అది అదంతా మాలగా ఉంది నాయన. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాన్న, చాలా గొప్ప చాలా అందంగా ఉంటుంది నాన్న అమ్మవారు. అసలైన సౌందర్యం సృష్టి సౌందర్యము. ఆ సృష్టి యొక్క రూపమే అమ్మవారి యొక్క దేహము. ఎంత అందంగా అదే దాన్నే వర్ణించారు అమ్మా. ఇప్పుడు ఉదాహరణకి ఆమె ముఖ్యర ఉంది, ఆ నామం ఏంటి? ఆ నిజ ప్రభల్లోంచి తారలు వచ్చాయి. సో తిరస్కారి, అది కూడా సమానం, అది కూడా సమానము కాదు అంటే పోల్చలేని ముఖ్యర, పోల్చలేని ఆ ముక్కు పుడక ఆ తల్లిది. అలా చూడాలన్నమాట సృష్టి శ్రీవిద్య, అది సౌందర్యం అన్నమాట. అంటే మొత్తం శ్రీచక్రం అంతా అమ్మవారి రూపంగా దేహంగా చూస్తే అప్పుడు ఆ అందాన్ని మనం, అప్పుడు నీకేంటంటే అమ్మవారి యొక్క అంగ అంగములు సౌందర్యం వర్ణన అనేది పవిత్ర భావంతో అమ్మని అమ్మగానే చూసే ఆ దృష్టి నీకు వస్తుంది. ఏమ్మా అమ్మా అని అప్పుడు అంటావు, అసలైన అమ్మా అని పిలుపు అప్పుడు పలుకుతావు నాయన. అంతవరకు కూడా మనం పలకం అమ్మా. అది అది ఆదిశంకరాచార్యులు వారు, ఇటువంటి మహాపురుషులు వీళ్ళు అటువంటి దర్శనం శ్రీ విద్యా దృష్టి తెచ్చుకొని, ఏమ్మా శివ దృష్టి తెచ్చుకొని వారు సౌందర్య లహరి రాయటం జరిగింది ఏమ్మా. అమ్మవారు అనుగ్రహించడం కూడా జరిగింది ఏమ్మా. అంత బ్యూటీ ఉంటుంది నాన్న సౌందర్య లహరి కూడా. అమ్మవారు నాకు మరి ఆ తల్లి మరి మన భూమి మీద ఉంచేంత వరకు నేను అమ్మ గురించి చెప్పుకుంటూ నారద మహామహర్షి వాళ్ళ మహానుభావులు వారి బాటలో ఆ గురువు బాటలోనే నేను కూడా అమ్మ కీర్తనలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మనం కూడా వెళ్ళిపోవాలి నాన్న, ఈ లోకం వదిలేసి ఇంకో లోకాల్లోకి వెళ్ళిపోతూ ఉండాలి. నారాయణ 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 అనుకుంటూ వెళ్ళాలి. ప్రతి లోకంలోనూ నారాయణే, ప్రతి లోకంలోనూ మనకి లలిత అమ్మవారే. సో ఈ రకంగా ఏంటంటే బాబు, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా, భూమండలంలో ఉన్నా, చంద్రమండలంలో ఉన్నా, ఆదిత్య లోకంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా అమ్మ పాదుకలు వదలకు, అమ్మ నామస్మరణ వదలకు. అంటే శ్వాసగా మహాప్రాణంలో ఉంటూ అమ్మవారిలో కరిగి ఉంటూ ఏమ్మా ఆ ఆనందాన్ని పొందు. అది దాన్నే తల్లినత ఏమ్మా, కలిసి ఉండుట, సాయుధ్యంగా ఉండు. తర్వాత అమ్మ దయ ఉంటే ఆవిడే నీకు లయాన్ని ఇస్తుంది ఏమ్మా. సో ఇవాటికి ఇక్కడికి ఆపుతానన్నా.